హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మనం ఐశ్వర్య రేఖ నవల వింటున్నాం అందులో ముందు జరిగినది దేవరాజం అంజనం వేసి నిధి ఎక్కడుందో తెలియచేస్తాడు దొరగారికి దొరగారు ఆ అంజనం చూసి అమ్మవారి విగ్రహం దొరికిన చోటే చింత చెట్ల దగ్గరే నిధి ఉందని చెప్తాడు అది విని కాంచన శివరామకృష్ణతో వాదిస్తుంది అదంతా ట్రాష్ అని ఆ వరదరాజం హిప్నటైజ్ చేశాడని వాదిస్తుంది ఇలా సాగుతోంది కథ ఇంకా ఇప్పుడు ఏం తోచడం లేదంటూ ఆ రోజు నాతో పాటు తోట దగ్గరికి వచ్చింది కాంచన ఆ రోజు వరి కోతలు అవుతున్నాయి పరుసవేది తాకిన వస్తువుల క్రింది నుండి పైదాకా పచ్చగా అయిపోయింది వరి మొక్క వరి పైరు మేర బంగారం పరిచినట్లుగా ఉంది ఎండగా ఉంది తోటలో ఉన్న షెడ్లో కూర్చుని వెంట తెచ్చుకున్న పుస్తకం చదువుకోమని చెప్పాను కాంచన వినలేదు నాతో పాటు వరి కోత అవుతున్న చోటుకి వచ్చింది చిత్రంగా ఆ రోజు కూలీల సంభాషణ ధనలక్ష్మి మీదే సాగింది మాదిగా వెంకటి కొడుకుని బోయ కురుమడి కొడుకుని పోలీసులు పట్టుకుపోయిండ్రు కదా ఎప్పుడు మంగమ్మక్క రెండు రోజులైంది ఎందుకు నీకు తెలియదా ఊరంతా తెలిసింది నీకు తెలియదా మా తల్లిగారింటికాడించి వచ్చింది నిన్ననే కదా తరువాత మంగమ్మ చెప్పిన కథ ఇది వెంకడి కొడుకు కురుమడి కొడుకు పశువుల్ని మేపుతూ చెరువు తూము దగ్గరికి వెళ్ళాడట తూము కాలవ పొడవునా పెద్ద పెద్ద బండరాళ్ళుంటాయి పశువులు మేస్తుంటే వీళ్ళు గోళికాయలు ఆడుకుంటున్నారు గోళీ దొర్లుతూ వెళ్ళి ఒక బండరాయి సందులోకి జారిపోయింది గోళీ కోసం బండ క్రిందికి చేయి పోనిచ్చి తలొంచి చూశాడు మట్టికుండ కనిపించింది అరే ఈ బండ క్రింద కుండ ఉందిరా వెంకటి కొడుకు కురుమడి కొడుకుని పిలిచాడు ఇద్దరు కలిసి బండ జరిపి చూశారు మట్టికుండ మీద మట్టిమూత ఉంది తీసి చూశారు రాళ్ల నగలు బంగారు సుమ్ములు ఉన్నాయి అవి రహస్యంగా వెంకడి ఇంటికైతే చేరవేశారు గాని అక్కడి నుండి కయ్యం మొదలైంది వెంకడి తండ్రికి కురుమడి తండ్రికి వాటాలు తెగక ఇద్దరు కొట్టుకున్నారు చావు బ్రతుకుల్లో ఇద్దరు హాస్పిటల్లో పడ్డారు ఎలాగో ఈ సంగతి బయటికి పొక్కిపోయింది పోలీసుల వరకు ఈ వార్త వెళ్ళి ఇద్దరు పిల్లల్ని వాళ్ళ తండ్రుల్ని పట్టుకుపోయారు ఆ సొమ్ములు ఇంకా ఎట్లాగూ చేతికి రావు వీడికి కాకుండా వాడికి కాకుండా పోయాయి అంతటితో పోతుందా సొమ్ములన్నీ ఇయేనా ఇంకా ఎక్కడ దాచిన్రో ఎన్ని దాచిన్రో చెప్పండి అంట గుద్దీ గుద్ది చంపుతరవు వీళ్ళని పోలీసులు ధనం దొరికినోళ్ళు ఎవరు బాగుపడ్డరక్క దాని వెనక పిశాచి ఉంటుందంట అది పట్టుక పీడించి పీడించి చంపుతుందంట ఈరన్నకి దొరికింది కదా దొరికిన రోజే ఆడి అమ్మ గటుక్కుమన్నది ఈరన్నకి ఆడి పిల్లానికి ఎప్పుడూ రోగాలే ఎప్పుడు చూసినా వచ్చి మంత్రిస్తూనే ఉంటారు డాడీ వింటే బాగుండేది వీళ్ళ మాటల్ని అని నవ్వింది కాంచన వీళ్ళ మాటలు ఏం విన్నావు ఇంకా చేలు పాడైపోతే పశువులకి సుస్థి అయితే ఎవడో వాటుమసిని చేసి వదిలాడని ఎవడికైనా ఒంట్లో బాగుండకపోతే ఏ మైసమ్మో బాలమ్మో పట్టిందని ఎవరింటిదో దావర వెంటబడి వస్తే వీళ్ళ గూటి దావర దానితో హోరాహోరి యుద్ధం చేసి తరిమివేసిందని వింటుంటే ఎంత నవ్వుస్తుందో అంత జాలేస్తుంది అన్నాను అంత చదువుకున్న డాడే అజ్ఞానంలో పడగా నిస్పృహగా అంది కాంచన నాకొక ఆలోచన వస్తోంది కృష్ణ విగ్రహం అడుగునా పాత్ర ఉందనడంలో సందేహం లేదు నాకు ఎందుకంటే రాగిరేకుల్లో చూసి చెప్పాడో దివ్యదృష్టితో చూసి చెప్పాడో కానీ గోసాయి మాట ఒకటి నిజమై ఒకటి అబద్ధం కాదు ఉంటుంది తప్పకుండా దాన్ని తీయడానికి డాడీ అనవసరంగా అడ్డదారులు తొక్కుతున్నాడు ఆయనకి తెలియకుండా రాత్రివేళ నువ్వు నేను కలిసి త్రవ్వి చూద్దాం ఏదైనా దొరికితే ప్రభుత్వానికి స్వాధీనం చేద్దాం అక్కడితో డాడీ తిక్క కుదురుతుంది అంది కాంచన ప్రభుత్వ స్వాధీనం చేసే బదులు డాడీకే ఇవ్వకూడదా మనం ఒక పని చేసినప్పుడు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండడం మంచిది కదా అంది మీ పూర్వీకుల ఆస్తి మీకు దక్కుతుంది అందులో అన్యాయం అధర్మం ఏముంటాయి ధనం స్వీకరిస్తే దాని వెంటే ఉండే పిశాచిని కూడా స్వీకరించాల్సి వస్తుందని భయమా వేళాకోళంగా అడిగాను నాకు అలాంటి పిచ్చినమ్మకాలేం లేవని తెలుసుగా ఉంటే మనిద్దరం ధనం ద్రవి తీద్దామని ఎందుకంటాను అంది ఆ రోజు రాత్రి త్రవ్వడానికి కాంచనే ప్లాన్ తయారు చేసింది రాత్రి పన్నెండు గంటలై ఉంటుంది మెల్లిగా నా ప్రక్క మీద నుండి లేచి బయటకు వచ్చాను అమావాస్య కాదు కానీ అమావాస్యకు ముందు రోజులు బాగా చీకటిగా ఉంది ఏమీ కనిపించటం లేదు కాంచన కూడా వచ్చేసింది నిశ్శబ్దంగా అంతా రెడీ అయినా రహస్యంగా అడిగింది ఆ పార గునుపం ఎప్పుడో రెడీ చేశాను టార్చి తీసుకురానా తీసుకురాగాని వేయకు వెలుతురు ఎవరికంటైనా పడితే ప్రమాదం చీకట్లో మనం చూడలేని స్థితిలో ఉంటే చీకటికి చూపు వచ్చే జంతువులు మనకు ముప్పుగా తయారవుతాయి ఎలా ఏం కాదు పదా అడుగులు వేశాం కాంచనా ఊహించని విధంగా ఉరుముల దొరగారి గొంతు టక్కున ఆగిపోయాం లోపలికి రా అన్నారు కాంచన వెళ్ళిపోయింది తలుపులు మూసుకున్నాక నేను నా గదికి వెళ్ళిపోయానన్న మాటేగాని ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు కాంచనని ఆయన ఏం తిట్లు తిట్టాడో అసలు అర్ధరాత్రి మేం బయటకి రావడాన్ని ఏమని అర్థం చేసుకున్నాడో నన్ను ఒక్కటంటే ఒక్క మాట అడగలేదు అల్లరైపోతుందనా అనుకున్నాను మరో రోజు దొరగారి ఎదుటికి వెళ్ళాలంటే నాకు జంకుగా అనిపించింది ఆశ్చర్యం ఏమిటంటే ఆయన రాత్రి విషయం ఎత్తనే లేదు అయితే ఆయనకు బాగా కోపంగా ఉన్నట్టుగా మాత్రం గ్రహించాను ఆకుచాటు పువ్వులా ఉండిపోనన్న కాంచన రాత్రి తండ్రిని ఎదిరించి ఏం మాట్లాడి ఉంటుంది సాయంకాలం దాకా కాంచన కనిపించలేదు తోట దగ్గరికి వచ్చి కలిసింది నన్ను ఏమన్నారు రాత్రి ఆతృతగా అడిగాను ముందు బహుమతి ఇచ్చారు చంపదెబ్బ చిన్నగా నవ్వి చెప్పింది సంతోషంగా ఉందా నేను తెల్లబోయాను ఆమె నవ్వు చూసి మరి ఏడవనా ఇంకేమన్నారు ఇక ముందు నీతో మాట్లాడడానికి వీల్లేదన్నారు మాట్లాడినట్టు కనిపిస్తే వెంటనే కారులో కూలేసి సిటీ పంపించేస్తానన్నారు నువ్వేమన్నావు ఏమీ అనలేదు మౌనంగా వెళ్ళిపోయి పక్క మీద పడుకుని హాయిగా నిద్రపోయాను అంది హాయిగా నిద్రపోయావా రాత్రి నాకసలు కునుకు పట్టలేదు తెలుసా ఏమన్నారో నిన్ను ఏం జరిగి ఉంటుందోనని అన్నాను అది ప్రేమ మాట అంది నిజం కాంచనా నిజమే అబద్ధమన్నానా ఇలా ఎన్నాళ్ళు దీనికి ముగింపు ఏమిటి ముగింపు పెళ్ళే ఎన్నాళ్ళంటే కొన్నాళ్ళు అంది ఏమైనా పెద్దలు ఒప్పుకునే పెళ్ళి కాదు మనది చివరికి పూలదండలు పెళ్ళే అవుతుంది దానికి తాశ్చారం చేయడం అనవసరం అంటాను కానీ కాంచనా నువ్వు నా ప్రేమను శంకించకపోతే ఒక్క మాట అంటాను మన పెళ్ళితో ఈ చిరు ఉద్యోగం కూడా ఊడిపోతుంది నాకు అప్పుడు మనకు బట్ట పొట్ట ఎలాగా మనమిద్దరమే ఉండం మా వాళ్ళు కూడా ఉంటారు నాతో అన్నాను నీ ఆధారం పోగొట్టి నిన్ను నిరుద్యోగించేసి నేను నీ పెళ్లాన్నై నీ మెడ పట్టుకు వేలాడతానని ఎలా అనుకున్నావు అంత తెలివిహీన్రాల్ని అనా కాంచన కోపంగా అడిగింది నాకు మళ్ళీ భయం వేసింది ఈ దండం తీసుకుని శాంతించు తల్లి అన్నట్లుగా నేను చేతులెత్తి దండం పెట్టాను కాంచన నవ్వు కనిపించాక అన్నాను నా పరంగా నేను చెప్పాను నువ్వేమనుకుంటున్నావో నాకేం తెలుస్తుంది అన్నాను అనునయంగా ముందాలోచన నాకు ఉంది కాబట్టే రాత్రి డాడీతో తాడు తెంచినట్టుగా మాట్లాడలేదు పరిస్థితులు నాకు సానుకూల పడే వరకు డాడీ ముందు మన విషయంలో నేను మౌనంగానే ఉండదలుచుకున్నాను నీతో ఈ మాటలు కూడా తగ్గించాలనుకుంటున్నాను అంది పరిస్థితులు అంటే నువ్వు వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించు నేను కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను ఇద్దరికీ ఉద్యోగాలు దొరికితే ఇక ఎవరి లెక్క ఉండదు మనకు కాంచన ఊహలేమిటో నాకు అర్థమయ్యాయి కాంచనకి హైక్లాస్లో ఉంటాయి కాబట్టి ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు మరి నా సంగతి అది అంత తేలికైతే దొరగారి దగ్గర గుమస్తాగా ఎందుకు చేరుతాను నా మనసు చదివినట్టుగా మళ్ళీ అంది కాంచన ఒక్క మాట నేను నోరు తెరిచి అడగాలే కానీ నీకు నాకు ఉద్యోగాలు వాళ్ళు వెయ్యి మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఆడిదాని వల్ల వచ్చే ఉద్యోగమా అని నువ్వు అభిమానపడకపోతే ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం నువ్వు ఇప్పించిందేనని నేను మర్చిపోలేదు కాంచనా అలాంటి దురభిమానాలకు పోను అన్నాను గుడ్ ముందు ముందు కూడా అంటే మన పెళ్ళయ్యాకు కూడా పట్టాభి దొరగారి కూతురుగా నా పరపతిని ఉపయోగించాల్సి వస్తే నువ్వేమీ కించపడకూడదు అంది కాంచన నా కోసం దివి నుండి భువికి దిగివచ్చిన నా దేవత నువ్వు నన్ను అవమానించే పనులేవి చేయవు కాంచన మోకాళ్ళ మీద తల ఉంచి అన్నాను నువ్వు ఏం చెప్పినా వింటాను ఏం చేసినా చూస్తాను అన్నాను వట్టి మద్దులా మాట్లాడకు అంది ఎలా మాట్లాడమంటావు చెప్పు మనకో చిన్న అందమైన ఇల్లు మనకో చిన్న ఇద్దరు పాపలు మనిద్దరం ఆఫీసుల నుండి అలసిపోయి వస్తాం ఇంటికి చిన్నారుల చిరునవ్వుతో సేద తీరుతాం ఎలా మాట్లాడుతున్నాను చెప్పు అన్నాను స్వీట్గా తీయగా కొంచెం సిగ్గుగా నవ్వింది కాంచన రేపటి నుండి నేను నీతో మాట్లాడను నీకేసి చూడను గుర్తుపెట్టుకో అంది చాలా పెద్ద శిక్ష ఇది నాకు దిగులుగా ముఖం పెట్టాను డాడీని బోల్తా కొట్టించాలంటే మనం కొంచెం గూడుపుటాని చేయక తప్పదు అంది కాంచన స్థాపన చేసి పూజ ప్రారంభించాడు దేవరాజం నలభై రోజులు ఈ కలశ పూజ ఈ నలభై రోజుల తర్వాతే ధనం తీసే కార్యక్రమం దేవరాజం భోజనం తీసుకోవడం లేదు పళ్ళు పాల మీదనే ఉంటున్నాడు నిష్ఠగా నియమంగా పూజలో కూర్చుంటున్నాడు అవసరమైతే తప్ప మాట్లాడడం లేదు కాంచన మీదికి శక్తి ఆవాహనకు దొరగారు అభ్యంతరం పెట్టడం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోయింది తీసిన దాంట్లో పావు వంతు వాటా తనకివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు దేవరాజం ఒకరోజు అతడి పూజా కార్యక్రమం చూస్తున్న కాంచన ఒకరి కోసం ఇంత కష్టపడటం ఎందుకు నిధి నిక్షేపాలను వెలికితీసే అమోఘమైన శక్తే మీకుంటే మీరిలా ఒకరి దాంట్లో వాటాలు ఆశించడం ఎందుకు అని అడిగింది దేవరాజం ఈ పూజ ప్రారంభించాక భోజనం మానేయడం వల్లనో నిష్ట వల్లనో ఒక విధమైన తీక్షణత వెలుగు వచ్చాయి ఆ ముఖంలోకి సూటిగా దేవరాజం కాంచన ముఖంలోకి చూడసాగాడు మౌనంగా రెండు నిమిషాలు గడిచాయి దేవరాజం చిరునవ్వు నవ్వాడు కాంచన నువ్వు చక్కగా పాడగలవట కదా ఒక పాట పాడవా అని అడిగాడు సరదాగా దొరగారమ్మాయి ఇతడికింత చులకనైందా మంటగా అనుకున్నాను ఏదైనా ఒక చర్చ వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు మాటలు విసురుకోవచ్చు కానీ ఆమెను పాడమని అడిగేంత ధైర్యమా ఏమనుకుంటున్నాడు వీడు నాకొచ్చేవి బాత్రూమ్ పాటలు కాంచన కూడా అతనికి సై అన్నట్టుగా నవ్వుతుంటే నేను ఆశ్చర్యంతో తలక్రిందులైపోయాను అవే పాడు అన్నాడు దేవరాజం నందామయ గురుడ నందామయ ఉందామయ్య తెలుసు కాంచన నేను వారిస్తున్నట్లుగా పిలిచాను పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు తనున్నది బాత్రూమ్ అన్నట్టుగా ఫ్రీగా కులాసాగా పాడేసుకుంటోంది ఎవరిని పట్టించుకునేటట్టు లేదు పాట వింటూ చిరునవ్వులు చిందిస్తున్నాడు దేవరాజం గుమ్మంలో కొయ్యబారిపోయినట్టుగా నిలబడి ఉన్నారు దొరగారు మెల్లగా తెప్పరిల్లి కోపంగా అరిచినట్టుగా పిలిచారు కాంచనా తండ్రి వైపు తిరిగి నవ్వింది ఏం డాడీ పాట బాగాలేదా అంది ఏమిటా వెకిల్తనం నీకు మతిగాని పోయిందా అన్నారు ఏమిటి డాడీ అలా మండిపడతారేమిటి ఇప్పుడు ఏమైందని గునుస్తూ లేచింది వరి కోతలు అవుతుండడం వల్ల ఇంటికి వచ్చే తీరికే లేకుండా పోయింది కోతలు కుప్పలు ఊడ్పులు ధాన్యం బస్తాల్లో నింపి బళ్ళకెత్తి ఇంటికి బయలుదేరాను వారం పది రోజుల తర్వాత కాంచనని చూడాలని కాంచనతో కబుర్లు చెప్పుకోవాలని తహతహగా ఉంది కానీ దొరగారి కంట పడకుండా ఎలా సాగించాలి ఇదివరలోలా స్వేచ్ఛగా నిస్సంకోచంగా ఆమెతో మాట్లాడేటట్టు లేదే దొరగారు ఎక్కడున్నారో కానీ కాంచన మాత్రం హాల్లోనే ఉంది కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తోంది కాంచనా కాంచనా ఈసారి కొంచెం గట్టిగా పిలిచాను పరధ్యానం నుండి త్రల్లిపడ్డట్టుగా ఇటు తిరిగింది కాంచిన ముఖం చూసి నేను కలవరి పడిపోయాను నీరసంగా పాలిపోయినట్టుగా ఉందామే జ్వరం వచ్చిందా నేను ఆతృతగా అడిగాను లేదన్నట్టుగా తల అడ్డంగా త్రిప్పింది మరి అలా ఉన్నావేమిటి ఎలా ఉన్నాను బాగానే ఉన్నానే అంది కాంచన నవ్వుతోంటే ఆ నవ్వు ఎందుకో పేలవంగా అనిపించింది ఊహో ఏం బాగా అనిపించటం లేదు మన విషయంలో మీ డాడీ మళ్ళీ ఏదైనా అన్నారా అన్నాను ఎందుకంటారు అనేందుకేం జరిగిందని అంది మరి ఎందుకలా ఉన్నావు నాతో చెప్పకూడదా అబ్బా ఏం జరగలేదంటే కాంచన విసుక్కుంది ఆమెలో కనిపించిన అసహనం చూసి మాట్లాడలేకపోయాను మరో నాలుగైదు రోజులు గడిచాయి కాంచన నాకు కనిపించలేదు రేపటి నుండి నీతో మాట్లాడను నీ వైపు చూడను అంది ఆ మాట ఖచ్చితంగా అమలు పరుస్తోందన్నమాట కాస్త చాటుమాటు వ్యవహారమైనా నడవకపోతే నేను బ్రతికేదట్టా అవకాశం కల్పించుకొని ఆమె వైపు నుండి జరగాలి నేను నేనొక్కడిని ఏం చెయ్యను అనుకున్నాను చిన్నదొరసాని కనిపించడం లేదు ఒంట్లో బాగాలేదా అడిగాను ఒకరోజు నౌకర్ తిరుపతిని బాగానే ఉన్నారండి అన్నాడు ఇంకేం మాట్లాడాలో తోచలేదు కాంచనని చూడాలి ఎలా ఇదివరకైతే పైకి నిరభ్యంతరంగా వెళ్ళేవాడిని ఇప్పటి పరిస్థితి వేరే అయిపోయింది కాంచనని క్రిందికి రప్పించే మార్గం ఏమిటి అనుకున్నాను ఆలోచిస్తూ ఉండగానే రెండు రోజులు గడిచిపోయాయి ఒకరోజు కాంచన మేడ మీద కిటికీ దగ్గర కనిపించింది నాకు ప్రాణం లేచి వచ్చింది అటు ఇటు చూసి ఎవరూ లేరని క్షణంలో నిర్ధారణకు వచ్చేసి చెయ్యి ఎత్తి సైగ చేశాను నా గుండెలో రాయిపడింది కాంచన ఇటు చూడడం లేదు ఎటో ఆకాశంలోకి చూస్తున్నట్టుగా ఉంది చప్పట్లు కొట్టినా పిలిచినా ఎవరైనా విని వచ్చే ప్రమాదం ఉంది ఇంకెలా కాంచన కిటికీ దగ్గర నుండి వెళ్ళిపోతే నాకు ఈ అవకాశం కూడా ఉండదే మనసులో పొంగుతున్న ఆతృత ప్రమాదాన్ని లెక్కించే స్థితి దాటిపోయింది చప్పట్లు కొట్టాను కాంచన చూడలేదు కాంచనా 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 పిలిచాను కాంచనలో మార్పు లేదు రాయిలా చూస్తోంది ఎక్కడో ఇంత పరధ్యానం ఏమిటి నాకు ఒళ్ళు మండుకు వచ్చింది నాకింత తహతహ ఉంటే తనకేం లేదా చిన్న మట్టిగడ్డ తీసి విసిరాను కిటికీ కేసి ఈ దెబ్బతో కాంచన నా వైపు చూసి తీరాలి అనుకున్నాను కానీ అనుకోని ఘోరం జరిగిపోయింది వరండా చివర దొరగారు నిలబడి ఇటే చూస్తున్నారు నా గుండె గుబేల్ మంది క్షణంలో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి కృష్ణ ఇలా రా పిలిచారు రా ఇలా నిలబడిపోయాను నిన్నే ఇలా రా మళ్ళీ పిలిచారు ఎలా వెళ్ళను ఆయన ఎదుటికి పారిపోనా ఎక్కడికైనా ఇప్పుడు పారిపోతే ఇంకెప్పుడు ఆయన ఎదుటికి వెళ్ళలేను నేనింత పిరికివాడినని తెలిస్తే నా ముఖమైనా చూడనంత అసహించుకుంటుంది కాంచన అడుగులో అడుగు వేస్తూ అపరాధిలా తలదించుకు వెళ్లాను కృష్ణలీలలా ఇవి కరుగ్గా అడిగారు దొరగారు నేను దించిన తల ఎత్తలేదు ఇంతవరకు నిన్నొక్క మాట అనలేదెందుకో తెలుసా మన బంగారం మంచిది కావాలన్న సామెతని గుర్తుపెట్టుకొని మా అమ్మాయినే నేను తిట్టుకున్నాను కొట్టుకున్నాను ఇప్పుడు ఆమె ప్రవర్తన సరిగానే ఉంది ఇప్పుడు నీ వైపు నుండి అల్లరి ప్రారంభమైందన్నమాట నీకున్న అర్హత ఏమిటి నువ్వేమిటి అందలం మోసేవాడివే కానీ అందలం ఎక్కేవాడివి కాదని గుర్తుపెట్టుకో మరోసారి నా కళ్ళల్లో ఏవైనా పిచ్చివేషాలు పడ్డాయా చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాల్సి వస్తుంది వెళ్ళు అన్నారు నా హృదయంలో చాలా లోతుగా గాయం చేస్తూ ఉరిమినట్టుగా అన్నారు దొరగారు దించుకున్న తలతో అలాగే నా గదికి వచ్చి కూలబడిపోయాను ఒక గొప్పింటి పిల్లను సామాన్యుడు ప్రేమిస్తే ఎదురయ్యే అవమానాలేమిటో ఇవాళ మొదటిసారిగా రుచి చూశాను హఠాత్తుగా కాంచనకు నాకు చెప్పలేనంత దూరం ఏర్పడిపోయినట్టుగా అనిపించసాగింది ఆ కొండచర్య మీద కాంచన ఈ కొండచర్య మీద నేను ఉన్నాం ఈ కొండచర్య నుండి ఆ కొండచర్యకు వంతెన వేయడం నా వల్ల కాదు అది కాంచన వల్లే జరగాలి కాంచన ఎప్పుడా వంతెన వేస్తుంది ఎప్పుడు ఆమెను చేరుకుంటాను కాంచనకు నాకు మధ్య దూరం కొన్ని గజాలే ఉన్నా మా మధ్య ఇనుప గోడలే లేచినట్టున్నాయి ఆ గోడల్ని కాంచనే పేల్చాలి ఆ శక్తి ఆమెకే ఉంది అనుకున్నాను రోజులు గడిచిపోతున్నాయి భారంగా దొరగారితో మాట్లాడే పని ఉంటే తప్ప నేను బంగ్లా వైపు వెళ్ళడం లేదు నా దినచర్య యాంత్రికంగా గడిచిపోతూ ఉంది కానీ నా మనస్సంతా కాంచన చుట్టే తిరుగుతూ ఉంది ఎందుకిలా కాంచన మౌనంగా ఉదాసీనంగా ఉండిపోతోంది తండ్రికి టోకరా ఇవ్వడానికేనా కాంచనతో ఓసారి మాట్లాడాలని గుండెలో బరువు దించుకోవాలని ఉంది ఎలా నా మనసులోని బరువు అంతా ఒకరోజు కాగితం మీద దింపుకున్నాను కాంచన ఏమిటి చిత్రవద నాకు నువ్వు కావాలనే నన్ను బాధ పెట్టాలనే ఇలా మారిపోయావా అనిపిస్తోంది ఒకసారి కనిపిస్తేనేం ఒక మాట మాట్లాడితేనేం నువ్వు తలుచుకుంటే దొరగారికి తెలియకుండా ఏమైనా చేయగలవు ఆకుచాటు పువ్వులా ఉండిపోతానా అన్నావు ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి ఒక మామూలు ఆడపిల్లలాగే నువ్వు మీ నాన్నగారికి భయపడకపోతే నువ్వెందుకు నాకు కనిపించవు నువ్వు కనిపించని రోజు ఇంత నరకంగా ఉంటుందని నాకు తెలియదు నువ్వు లేని జీవితం ఇంత శూన్యంగా మారుతుందనుకోలేదు కాంచనా ఇక ఒక్కరోజు కూడా ఆగలేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నువ్వేదైనా దారి చూపి నన్ను పిలవకపోతే నీకు కనిపించనిక ఎవరికీ కనిపించనిక నీ కృష్ణ గుండెలోని బరువైతే అక్షరాల రూపంలో కాగితం మీదకి దిగింది గాని ఇది కాంచనకి చేరేదిలా బాగా ఆలోచించాను ఏమైతే అది అవుతుందనుకున్నాను దొరగారి నౌకరు తిరుపతిని పట్టుకున్నాను ముందు యాభై రూపాయల నోటు చేతిలో పెట్టి తర్వాత నేను రాసిన చీటీ చేతిలో పెట్టాను దానికి కాంచన దగ్గర నుండి జవాబు తెమ్మని చెప్పాను వెళ్ళిన తిరుపతి పది నిమిషాల్లో తిరిగి వచ్చాడు ఏమంది ఏమనలేదండి చీటీ చదివి ముక్కలు చేసి పారేశారు ఆ ముక్కలు దొరగారి కంటబడితే నా కుంప మునుగుతుందని ముక్కలన్నీ ఏర్ తీసుకువచ్చాను అన్నాడు నా ఒంట్లో నెత్తురంతా ఎవరో తోడేసినట్టుగా అనిపించింది అంతేనా ఏమనలేదా గొంతు పెగుల్చుకొని అడిగాను ఏమిటో పిచ్చిరాతలు పిచ్చి మనుషులు అని గొనిగిందండి అన్నాడు నేను నమ్మలేకపోతున్నాను కాంచన ఇంతగా మారిపోయిందంటే ఏమైంది కాంచనకు నా మనసులో మాట గ్రహించినట్టుగా నాకు సానుభూతి చూపుతున్నట్టుగా అన్నాడు తిరుపతి చిన్నదొరసాని ప్రవర్తన ఏమిటో అర్థం కావడం లేదండి మొన్న మంత్రగాడు నీకు నాట్యం వచ్చటగా నాట్యం చేయవా అని అడిగాడు ఈమె థై అని ఆడటం మొదలుపెట్టింది గిర్రున తిరిగి గంతులు వేసింది దొరగారికి చాలా కోపం వచ్చింది సిటీ పంపించేస్తానని అరిచారు నేనెందుకు పెడతాను ఇక్కడే ఉంటాను అని ఈవిడ పెద్దగా అరిచారండి దొరగారు వెళ్ళి మంత్రగాడి మీద మండిపడ్డారు నిన్ను పూజలో కూర్చోబెట్టింది మా అమ్మాయిని ఆడించడానికి పాడించడానికి నా అని అడిగారండి ఏం తోచక పాడించుకున్నాను ఆడించుకున్నాను అని జవాబు చెప్పాడండి మంత్రగాడు దొరగారు ఆయన్ని పూజలో ఎందుకు కూర్చోబెట్టారో కానీ ఆ మంత్రగాడు అమ్మాయి గారిని ఏదో చేసేటట్టున్నాడండి పరధ్యానంగా ఏమిటో నవ్వుకుంటూ ఉంటారండి ఆమె ఈ క్రొత్త కథ విని నేను స్తంభించినట్టుగా అయ్యాను దేవరాజం హిప్నటైజ్ చేశాడా కాంచనని ఈ ప్రపంచంలో మంత్రతంత్రాలనేవి ఉన్నా లేకున్నా హిప్నటైజ్ చేసేవాళ్ళు మాత్రం ఉన్నారు వారు బాహాటంగా ప్రదర్శనలు ఇస్తున్నారు పాఠశాలలు కూడా నడుపుతున్నారు కాంచన ఆడమంటే ఆడుతుందంటే పాడమంటే పాడుతుందంటే అర్థమేమిటి ఆమెను అతడు వసపరుచుకున్నాడని తెలుస్తూనే ఉంది ఆమె అతడిని ఛాలెంజ్ చేయడం గుర్తుకు వచ్చింది నాకు పిల్లుల మీద బల్లుల మీద ప్రయోగించి నా విద్యను అవమానించుకోలేను నువ్వు అనుమతిస్తే నీ మీదే ప్రయోగించి చూపుతాను నిన్ను నా ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేస్తాను అని దేవరాజం అనడం గుర్తుకు వచ్చింది కాంచన కోరి తెచ్చుకున్న ఆపద ఇది ఆపద అని గుర్తించే స్థితిలో కూడా లేకుండా ఆమె ఆపదలో పడిపోతోంది ఎలా ఆమెను రక్షించుకోవడం నాకు కాంచనకు మధ్య దొరగారు కొండలా అడ్డు ఉన్నారు అన్నాను మంత్రగాళ్ల దగ్గర వసీకరణ విద్యలుంటాయండి వెనకటికో సన్యాసిని తనకు పిల్లలు పుట్టేందుకేమైనా మందు ఇమ్మన్నదంట ఓ ఇల్లాలు సన్యాసి ఏదో పసురు తైలంలో కలిపి ఇచ్చాడట తలకు పెట్టుకో పిల్లలవుతారని ఆవిడ ఆ రోజు దీపం వెలిగించడానికి నూనె లేకపోతే సన్యాసి పసురు పిండి ఇచ్చిన నూనె వేసి దీపం వెలిగించిందట ఇంకేముంది అర్ధరాత్రి దీపం గాలిలోకి తేలి గది దాటిపోవడం మొదలుపెట్టింది ఇల్లాలు భయపడిపోయి ఇరుగు పొరుగుల్ని కేకేసి గోల పెట్టిందట అందరూ ఆ దీపం ఎక్కడికి వెడుతుందా అని ఆ దీపం వెనకాలే బయలుదేరారట ఊరవతల సత్రం దగ్గరికి వచ్చి ఆగిపోయిందట ఆ దీపం ఆ పసురు పిండిన నూనెను ఆ ఇల్లాలు తలకు పెట్టుకుంటే దీపానికి బదులు నడిచి వెళ్లేదట సత్రంలో ఉన్న సన్యాసి దగ్గరికి ఊరి వాళ్ళందరికీ సంగతి అర్థమైపోయి సన్యాసిని పట్టుకొని బండకు బట్టను బాధేసినట్టుగా బాధేశారటండి అన్నాడు వాడు ఈ కథని కాంచన వింటే ఎంత పగలబడి నవ్వేదో దీపం ఒత్తితో గాల్లోకి తేలిందా ప్రమిద కూడా లేచిందా అంత దారిలో దీపం గాలికి ఎక్కడా ఆరిపోకుండా సత్రం దగ్గరికి ప్రయాణం చేసిందా దీపం నేరుగా సన్యాసి కౌగిట్లోకి వెళ్లకుండా సత్రం దగ్గరే ఆగిపోయిందా లాంటి ప్రశ్నలన్నీ వేసి వేసి చంపేది ఈ కథ చెప్పినవాడిని అనుకున్నాను అలా వెక్కరించే కాంచన తనే ఒక మంత్రగాడికి వశమైపోయిందా దొరగారు చూస్తూ ఏం చేస్తున్నారు అన్నాను దొరగారు కూడా నోరెత్తకుండా ఏదో చేశాడనిపిస్తోందండి చిన్నమ్మగారు పాలు పళ్ళు తీసుకుపోయి ఆ పండుకోతికి తినిపిస్తుంటే ఏమీ అనడం లేదీయనా అన్నాడు నౌకరు ఇంత ఘోరం జరిగిపోతుంటే కాంచనని చూడకుండా ఒక్క నిమిషం ఉండలేననిపిస్తోంది ఈ సంగతేమిటో తక్షణం తేల్చివేయాలనిపించింది దొరగారంటే నాకున్న భయం ఈ క్షణంలో నన్ను అడ్డగించలేకపోయింది హాల్లో దొరగారొక్కరే గడ్డం క్రింద చేయించుకొని కూర్చొని ఉన్నారు నన్ను చూసి ఏమిటన్నట్టుగా కనుబొమ్మలే ఎగిరేశారు నేను కాంచనని చూడాలనుకుంటున్నాను అన్నాను ఆయన ఎగిరిపడ్డట్టుగా చూశారు ఏమిట్రా నీ ధైర్యం అన్నట్టుగా చూశారు నాకు భయం వేయలేదు మీకు పట్టిన దనపిశాచం కాంచనని ఆ మంత్రగాడికి బలిగా సమర్పిస్తోంది కూతుర్ని బలి ఇచ్చి అయినా ధనం పొందాలనుకుంటున్నారు కదూ అన్నాను ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది చురుగ్గా అడిగారు దేవరాజం ఆడమంటే ఆడుతోంది పాడమంటే పాడుతోంది కాంచన ముక్కు నేల వ్రాయమంటే రాస్తుంది ఏం జరిగి ఉంటుందో మీకు తెలియకుండానే ఉందా అన్నాను దొరగారు కప్పుకున్న గంభీరపు బురక తీసివేసి నిస్సహాయంగా మారిపోయారు అర్థం కాకుండా ఉండడానికి అదేం రహస్యంగా జరగడం లేదుగా అంతా బాహటంగానే నడుస్తోంది కానీ ఏమీ చేయలేని ఆసక్తున్నై పోయాననిపిస్తోంది దేవరాజాన్ని వెల్లిపొమ్మని కూడా చెప్పాను పూజ మధ్యలో భిన్నమైతే కొట్టు కొడుతుందట నా ప్రాణానికే మొత్తం కుటుంబానికే హానికరంగా పరిణమిస్తుందట ఇంకొక వారం రోజులు ఎలాగో ఓర్చుకోవాలనుకుంటున్నాను అన్నారు దొరగారు మీరు ఓర్పు అనే విషయంలో గెలుస్తారేమో గానీ మీ గెలుపుకి కాంచన బలి అయిపోతుంది మరి ఏం చేద్దామంటావు నాతో చేతులు కలుపుతున్నట్టుగా అడిగారు ఏం చేస్తానో మీరే చూడండి నేను దేవరాజం గదివైపు దూసుకుపోయాను కాంచన అక్కడే ఉంది బత్తాయి పండు ఒలిచి గింజలు తీసి ఇస్తోంది పండుకోతి చేతికి నయం నోటికివ్వడం లేదు రాజ్యాల్ని గెలుచుకొని పట్టాభిషిక్తుడైన మహారాజుల తృప్తిగా గర్వంగా పళ్ళు అందుకొని తింటున్నాడు వాడు ఒళ్ళు తెలియనట్టుగా భగ్గున మండిపోయినట్టుగా అయిపోయాను దూకుడుగా వెళ్ళి దీపం వెలుగుతూ ఉన్న సెమ్మెని తన్నేశాను మీద ఉన్న కలశాన్ని పూజా సామాగ్రిని చింద్రవందర చేశాను రేయ్ వాడి వాడిపైకి ఉరికాను వాడు తెప్పరిల్లి ఎదురు తిరిగేలోగా వాడి జుట్టు పట్టుకుని గుబి గుబిమని గుద్దేశాను వాడు తెలివి తెచ్చుకొని నా మీద పడ్డాడు మా ఇద్దరి మధ్య ముష్టి యుద్ధం సాగుతుండగానే తిరుపతి పరిగెత్తుకు వచ్చాడు క్రిందపడిన కంచెసెమ్మాని తీసుకొని ఒకే దెబ్బ ఫెడియమని వేశాడు దేవరాజం మూతి మీద గవ్వల్లా రాలిపడ్డాయి పళ్ళు తన సర్వశక్తుల్ని ఎవరో లాగివేసినట్టుగా స్థానువైపోయాడు దేవరాజం మూతి రక్తంతో వాచిపోయి ఇప్పుడు అచ్చం కోతిలా ఉన్నాడు వాడు రక్తాన్ని చేతితో తుడుచుకొని ఆ రక్తపు చేతిని చూసుకున్నాడు రక్తంలాగే అతడి కళ్ళు ఎర్రగా అయిపోయాయి నిలువున జ్వలిస్తున్న అగ్నిశిఖలా అయిపోయాడు ఏమిటిది ఎందుకు కొట్టారు నన్ను అన్నాడు అయ్యగారి నోటికి మంత్రం వేసి అమ్మాయిగారిని ఆడిస్తున్నందుకు పాడిస్తున్నందుకు తిరుపతి జవాబిచ్చాడు మంత్రగాడి మీద చేయి చేసుకుని ఎవరు బ్రతకరు అన్నాడు నీ మంత్రాలన్నీ నీ రాలిపోయిన పళ్ళలోనే ఉన్నాయి పోరా అందుకే నీ పళ్ళవు రాలగొట్టింది నేను అన్నాడు తిరుపతి అదా మీ ధైర్యం పళ్ళతో ఏమీ పోలేదు ఉమ్మిగుడ్డు ఆరకుండా మీ ప్రాణాల్ని గాల్లో కలపకపోతే నా పేరు దేవరాజం కాదు అన్నాడు ఆవేశంగా ఏడిసావు పో మెడ మీద చేయేసి ఒక నెట్టు నెట్టాను దేవరాజంని తన్ని వెళ్ళగొట్టాం గానీ కాంచన సరిగా ఉన్నట్టుగా అనిపించలేదు ఎందుకు ఆయన్ని కొట్టారు అంటూ బేలగా ఏడుస్తూ మమ్మల్ని అయోమయంలో పడేసింది వట్టి తుంటరి వెదవమ్మ వాడు నేనింత ధైర్యం చేయకపోదును కృష్ణ నిన్ను రక్షించాడు అన్నారు దొరగారు ఎంత మాయ చేశాడండి దొంగ విధవా అమ్మాయిని గుండెల మీద చేయేసుకున్నాడు తిరుపతి వాడి పీడ వదుల్చుకున్నాం గానీ ఈమెకు మన ధ్యాస కలిగించడం ఎలా తలపట్టు కూర్చున్నారు దొరగారు వాడు ఏం మంత్రం వేశాడో తిరుగు మంత్రం వేసేవాడు ఎక్కడ దొరకాలబ్బా అన్నారు మీ మంత్రాల పిచ్చే ఇంత దూరం తెచ్చిందండి నేను కొంచెం కోపంగా అన్నాను మంత్రమా గింత్రమా వాడేదో హిప్నటైజ్ చేశాడామెను అంతే అన్నాను మంత్రం అనేందుకు మీ విజ్ఞానం ఒప్పుకోదు కదూ నీలాగే వాదించేది కాంచన చివరికి ఏమైంది అన్నారు కాంచన పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది ఎందుకో చాలా చిక్కిపోయింది ముఖం పాలిపోయి కళ అనేది అస్సలు లేకుండా పోయింది ఏమిటో పిచ్చిదానిలా తనలో తానే నవ్వుకుంటోంది నాకొక్కటే తోస్తున్నదండి ఆమెను తీసుకెళ్లి సిటీలో మంచి డాక్టర్కి చూపిద్దాం దొరగారు నా సలహాని ఆమోదించి మరోజు ఉదయమే బయలుదేరడానికి తన సంసిద్ధత వ్యక్తపరిచారు ఆ రోజు కాంచన భోజనం చేయలేదు అలిగి పడుకుంది ఈ ఒక్క పూటకు చిన్నదొరసాని కాపాడితే ఉదయం ఊరికి వెళ్ళిపోతాంగా అంటూ తలుపులకు యువతల గొల్లం పెట్టాడు తిరుపతి మా ఇద్దరి పక్కలు గది ముందే వేసుకున్నాం అర్ధరాత్రి అవుతోంది నేనింకా నిద్రపోలేదు నిద్రపోకూడదనే అనుకుని పుస్తకం ఒకటి పట్టుకొని కూర్చున్నాను కాంచన గదిలోంచి తలుపు బాధేయసాగింది నేను లేచి తలుపు తీశాను ఏం కావాలి కాంచన నన్ను ఒక్క త్రోపు తోసేసింది కన్ను మూసి తెరిచేలోగా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయింది ఎక్కడికి ఆగు అన్నాను బాణంలా మెరుపులా పరిగెత్తుతున్న కాంచనని గేటు దగ్గర అడ్డగించాను నేను వెళ్ళాలి దారి వదలండి కాలికలా అరిచింది ఎక్కడికి వెళ్ళాలి ఆమె చెయ్యి పట్టుకున్నాను నా దేవుడు పిలుస్తున్నాడు నేను వెళ్ళకపోతే బ్రతకను అని నా చేతిని బలంగా విదిలించి వేసింది అది మామూలు మనిషి బలంగా అనిపించలేదు రెండు చేతులతో ఆమెను చుట్టేశాను వదులు వదులు నన్ను వదులు అంది కాంచన పెనుగులాడుతుండగానే దొరగారు పనివాళ్లు పరిగెత్తుకు వచ్చారు అందరూ కాంచనని చుట్టేశారు అందరితో యుద్ధం చేస్తూ కాలికలా ఉంది కాంచన ఆ బలం ఆ ఉగ్రత్వం చూసి మేము అదిరిపోతున్నాం లాభం లేదు గారి జుట్టు పట్టుకోండి మామూలుగా లొంగదు వంటతడు రామోజీ అన్నాడు కాంచన నడినెత్తిన పట్టుకున్నాను నడినెత్తిన వెంట్రుకల ముళ్ళు నా చేతికి తగిలాయి ఆ సంగతి చెప్పాను విప్పేయండి బాబు ఆ ముళ్ళను అన్నారు అప్పుడు కానీ కాంచన అదుపులోకి రాలేదు దొరగారికి ఎంత కోపం వచ్చిందో గాని ఆ రాత్రే నౌకర్లని పరిగెత్తించాడు దేవరాజంని ముక్కలు ముక్కలుగా నరికి రమ్మని తమని చూసివాడు దొడ్డిగుమ్మంలోంచి పారిపోయాడని చేతికి చిక్కలేదని చెప్పారు వాళ్ళు తిరిగొచ్చి తెల్లారేసరికి ఈ సంగతి ఊరంతా ప్రాకిపోయింది సిద్ధాంతి గారు పరామర్శకు తెల్లారకుండానే వచ్చారు దొంగముండా కొడుకు ఎంత పని చేశాడండి అన్నారు ఉదయం అమ్మాయిని తీసుకుని వెడుతున్నాం మంచి డాక్టర్కి చూపించాలనుకుంటున్నాం అన్నారు దొరగారు దీనికి డాక్టర్ ఎందుకండి ఒక్క వారం రోజులు ఇక్కడే ఉంచండి నేను పూజ చేసి తీర్థం ఇస్తాగా తగ్గిపోతుంది క్షుద్ర మంత్రాన్ని మహామంత్రం తిప్పికొడుతుంది అన్నారు సిద్ధాంతి గారు నేనిక మంత్రాల జోలికి మంత్రగాళ్ళ జోలికి వెళ్ళదలుచుకోలేదండి బుద్ధి వచ్చింది అన్నారు దొరగారు దీనికి డాక్టర్లేమీ చేయలేరండి మంత్రానికి మంత్రమే విరుగుడు అన్నారు సిద్ధాంతి గారు మీరు అలా అని భరోసా ఇస్తే అమ్మాయిని ఇక్కడే ఉంచుతాను అన్నారు దొరగారు మూడు నాలుగు రోజులు గడిచాయి విషజ్వరం నుండి బయటపడి కోలుకుంటున్న దానిలా ఉంది కాంచన దేవరాజం సమ్మోహనపరచడం గురించి ఎవరూ ఆమెను ప్రశ్నించలేదు అది జ్ఞాపకం చేయడం కూడా మంచిది కాదని ఆమెకు పూర్తి ఆరోగ్యం చిక్కాక అడగాలి దేవరాజం నిన్ను మాయ చేశాడా మందు పెట్టాడా అని కాంచనకి ఆ సంగతులు జ్ఞాపకం ఉన్నాయో లేదో ఆమెకేమీ తెలియకుండా వాడి మాయలో పడిందో ఏమో అనుకున్నాను కాంచన నా గదిలోకి వచ్చింది చాప మీద దుప్పటి పరిచి దుప్పటి మీద షర్టు ఉంచి ఇస్త్రీ పెడుతున్నాను బట్టలకి ఇస్త్రీ పెట్టడం నేను నేర్చుకుంటాను ఇలా ఇవ్వు అంటూ నా చేతిలోంచి పెట్టె తీసుకుంది కాంచన ఇలాంటి పనులు నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి కాంచన నీకు అన్నాను ఇక అన్నీ అవసరమే అవుతాయి అని నవ్వింది పెట్టె లాగడం చూపుతున్నాను నాలుగు సార్లు అటు ఇటు త్రిప్పి అబ్బా చెయ్యి లాగుతోంది అంది ఎందుకొచ్చిన శ్రమ అన్నాను ఈ సుకుమారం వదిలించుకోకపోతే ఎలా రాణివాసం శాశ్వతం కాదు కదా అంది షర్ట్ తిప్పి మడతలు సరిచేశాను ముందు మడతల మీద పెట్టెలాగమన్నాను అబ్బా అయ్యో కాల్చుకున్నావా తెల్లటి చేతి మీద ఎర్రటి వాత పడింది కాంచన మంటకి విలువల్లాడిపోతుంటే ఇంక్ బాటిల్ తెచ్చి కాలిన చోట ఇంకు పూశాను బాధకు కాంచిన కళ్ళలో నీళ్లు తిరిగాయి కాలితే ఇంత మంట ఉంటుందని నాకు తెలియదు అంది పేదల కష్టాలు ఎలా ఉంటాయో రుచి చూశావు కదా ఇప్పటికైనా నీ నిర్ణయంలో తప్పుందేమో ఆలోచిస్తే బాగుంటుందేమో అన్నాను కష్టాలుంటాయని తెలుసు కానీ నీ కోసం నేను ఎన్ని కష్టాలనైనా పడతాను కృష్ణ అని కాంచన తన చేతుల్ని నా మెడ చుట్టూ వేసి నా గుండెల మీద తలోంచుకుంది నా చేతులు కాంచనని అల్లుకుపోయాయి ఈ అందాల రాసి ఈ ప్రేమమయ్యి నాది అవుతుందనుకుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా ఎంత గర్వంగా ఉంది చిలిపిగా అడిగింది ఈ ప్రపంచంలో అదృష్టవంతులకి పోటీ పెడితే మొదటి అదృష్టవంతుడిగా ఎన్నికైన వాడికి ఎంత గర్వంగా ఉంటుందో అంత అన్నాను కాంచన కిలకిలా నవ్వుతుంటే నన్ను నేను మైమరిచిపోయాను కాంచన నడుము దగ్గర పట్టుకుని పైకెత్తాను బొమ్మ త్రిప్పినట్టుగా గిర్రున త్రిప్పసాగాను కాంచన నవ్వుతోంది గలగల నేను నవ్వుతున్నాను మా ఇద్దరి నవ్వులతో పరిసరాలు మ్రోగిపోతున్నాయి అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి కృష్ణ దించు అంది కాంచనని దించాను పట్టుకో పడిపోతున్నాను అంది కాంచనని కౌగిలించుకొని గట్టిగా గుండెలకు అదుముకున్నాను కాసేపు అలాగే కళ్ళు మూసుకో కళ్ళు తిరగడం మానేస్తాయి అన్నాను కళ్ళు ఎప్పుడో మూసుకుంది ఇప్పుడు కొత్తగా మూసుకోవాల్సిందేమీ లేదు అని వినపడింది గాబరాగా కాంచనని వదిలేశాను గది అవతల పర్వతంలా గంభీరంగా దొరగారు ఒక బజారు మనిషిలా మారి నా పరువును బజారులో పెడుతున్నావన్నమాట కాంచన కేసి ఆయన నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తుంటే నాకు భయం వేసింది కానీ కాంచన మాత్రం చెక్కు చెదరలేదు శాంతంగా స్థిరంగా అంది నేను ఈ ప్రేమించాను డాడీ ఈయన లేకపోతే బ్రతకలేనంత ఇదిగా ప్రేమించాను ఇలా ఒక బజారు మనిషి ప్రేమిస్తుందంటే నేను బజారు మనిషినే అనిపించుకోవడానికి సిగ్గుపడను అంది ముందు పద అన్నారు నేను వస్తాను మీరు వెళ్ళండి అంది దొరగారు నా వంక తీక్షణంగా చూస్తూ అన్నారు ఇప్పుడు నీ షర్టు మాత్రమే కాలిపోయింది ఈ ప్రేమ వ్యవహారంలో చిక్కుకొని నీ జీవితమే కాలిపోయే రోజు ముందుంది అనేసి దొరగారు చరచరా వెళ్ళిపోయారు నేను తల త్రిప్పి చూశాను నా షర్టు మీద కాంచన వదిలేసిన ఇస్త్రీ పెట్టే అలాగే ఉంది షర్టు కాలిపోయి పొగలు సెగలు కక్కుతోంది కృష్ణ నువ్వు డాడీని చూసి భయపడ్డా నాకేం నచ్చలేదు అంది హఠాత్తుగా చూసేసరికి నేను నసిగాను హఠాత్తుగా చూసినా ముందు అనుకొని చూసినా నువ్వు భయపడాల్సిందేమీ లేదు నేను కోరి నిన్ను చేసుకుంటున్నాను ఆ సంగతి ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు డాడీని చూసే కాదు ఎవరిని చూసినా భయపడవు అంది కాంచన నిర్భయంగా సాయంకాలం నేను తోట దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు నాతో పాటు వచ్చారు దొరగారు నువ్వు మొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అన్నారు మర్చిపోతే కదా మర్చిపోయేంత శ్రీమంతుడిని అయినానా మరి ఏ ధైర్యంతో నౌకరువి ఈ పట్టాభిరామారావు దొరకు అల్లుడివైపోదామనుకుంటున్నావు మీకు అల్లుడిని కావాలన్న ఆశ నాకేమీ లేదు నన్ను ప్రేమించి నా కోసం చేయి చాసిన అమ్మాయికి చేతి నందివ్వడం ధీరుడైన పురుషుడి లక్షణం కాబట్టి కాంచనను నేను పెళ్లాడాలనుకుంటున్నాను కాంచన నా భార్య అయ్యి నా ఇంటికి వస్తుందే గాని నేను కాంచన భర్తనై మీ ఇంటికి రాను అన్నాను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నందుకు నన్ను నేనే అభినందించుకున్నాను ఇప్పుడు కాంచన ఉంటే ఎంత బాగుండును అనుకున్నాను ఇంకేమీ మాట్లాడలేదు ఉగ్రంగా నిలువునా దహించేటట్టుగా ఒక చూపు చూసి నన్ను విడిచి ముందుకు వెళ్ళిపోయారు కాంచన రేపు వెళ్ళిపోతోంది ఒక విధంగా దొరగారే ఆమెను బలవంతంగా ప్రయాణం చేయించారు రెండు మూడు రోజుల్లో ఇక్కడి వ్యవహారాలు సెటిల్ చేసుకుని తను వచ్చేస్తానని చెప్పారు ఆమెతో ప్రక్క ఊరి అంచున ఉన్న తోట ఒకటి బేరం పెట్టారు ఆ సంగతి తేలడంతో పాటు నిధి సంగతి ఉండనే ఉంది దిగులుగా ఉన్న నా ముఖం చూసి ఇంకొద్ది రోజులు ఓపికపట్టు అంది కాంచన మరో రోజు కాంచన వెళ్లిపోయింది కాంచిన వెళ్ళిపోగానే దొరగారు నన్ను పిలిచి అన్నారు కాంచిన విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఈ అవమానం నుండి తప్పించుకోవడానికి నాకు ఒక్కటే మార్గం కనిపిస్తోంది అన్నారు నేను ఊపిరి బిగబట్టుకొని వింటున్నాను మీ ఇద్దరికీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తే నాకు గౌరవంగా ఉంటుంది అంతస్తులు దాటి కులాలు దాటి జరిగే ఈ పెళ్ళి పెద్దలందరూ ఆశీర్వదించే పెళ్ళి అవుతుంది ఆదర్శవంతమైన పెళ్ళి అవుతుంది అన్నారు దొరగారిలో ఇంత మార్పు రావడం నాకు చెప్పలేనంత ఆశ్చర్యాన్ని కలిగించింది వచ్చి చాలా రోజులైపోయింది సిటీలో సెటిల్ అయిపోయాక ఇన్ని రోజులు ఇక్కడుండడం ఇప్పుడే గోసాయి మాట ఒకటి నిజమైంది రెండవది కూడా తప్పకుండా నిజమవుతుందని నా నమ్మకం కానీ లక్ష్మికి నా ఆశపోతుతనం చూసి నవ్వుగా ఉందేమో ఆజ్ఞ ఇవ్వడం లేదు ఇక ఆజ్ఞ కోసం చూస్తూ కూర్చుంటే లాభం లేదు కాంచన చెప్పినట్టు అడ్డదారులే ముద్దు ఇక ధైర్య సాహసే లక్ష్మి అని నడుం కట్టాలనుకుంటున్నాను నాకు కొంచెం తోడుంటే చాలు నువ్వు నా అల్లుడివి అవుతున్నావని నిన్ను ఊరికే ఉపయోగించుకోను ముందు అన్నమాట ప్రకారం పావు వాటా నీకు పువ్వుల్లో పెట్టి ముట్ట చెబుతాను అన్నారు అలాగేనండి దొరగారు నాతో మంచిగా నటించడానికి కారణం తెలిసిపోయింది నాతో ఉన్న అవసరం ఇది ఇది తీరిపోగానే అప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చూడాలి కాంచన్ లాగే ఆయన ఒక రాత్రి ముహూర్తం పెట్టాడు త్రవ్వడానికి ఇక్కడికి కథ నాపుతున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో మనం ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇంతకు త్రవ్వితే నిధి దొరుకుతుందా నిధి బయటపడుతుందా ఏం జరుగుతాయి అక్కడ పరిణామాలు అనేది వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం మీ అందరికీ కూడా ఈ కథ బాగా నచ్చినట్టు ఉంది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ